హలో ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్స్ పొందండి ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఈ వీడియోలో ఆంధ్ర యూనివర్సిటీ డిగ్రీ థర్డ్ ఇయర్ సిక్స్ సెమిస్టర్ కంప్యూటర్ సైన్స్ ఎలక్టివ్ పేపర్ వెబ్ టెక్నాలజీ పబ్లిక్ మోడల్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందో మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఇస్తారో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో మొదటి నుండి వరకు చూడండి మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ ఈ పేపర్ మీకు కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి వెళ్ళి మీరు పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు మొత్తం రెండు పార్ట్స్ అనేది ఉంటాయి పార్ట్ ఏ ఫైవ్ మార్క్ క్వశ్చన్స్ పార్ట్ బి టెన్ మార్క్ క్వశ్చన్స్ పార్ట్ ఏ చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్యాక్స్ కింద ఇచ్చిన ట్యాక్స్కి అసలు యూజ్ ఏమిటి అవి ఎక్కడ వాడతారు ఏ విధంగా ఉపయోగపడతాయి వాటి గురించి రాయాలి యాంకర్ ట్యాగ్ బ్యాక్గ్రౌండ్ కలర్ స్పాన్ ట్యాగ్ ఇమేజ్ ట్యాగ్ బాడీ ట్యాగ్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ రైట్ అబౌట్ డిఫరెంట్ డాక్యుమెంట్ హెడ్డింగ్స్ ఇన్ హెచ్ఎంఎల్ హెచ్టీఎంఎల్లో డాక్యుమెంట్ హెడ్డింగ్స్ గురించి రాయాలి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ డిస్క్రైబ్ వేరియస్ టెక్స్ట్ ప్రాపర్టీస్ అండ్ ఫాంట్ ప్రాపర్టీస్ ఆఫ్ సిఎస్ఎస్ అంటే ఫాంట్ ఫ్యామిలీ ఫాంట్ సేజ్ ఈ విధంగా వాటి యొక్క ప్రాపర్టీస్ అంటే టెక్స్ట్ సంబంధించిన ప్రాపర్టీస్ మరియు ఫాంట్ సంబంధించిన ప్రాపర్టీస్ గురించి రాయాలి సిఎస్ఎస్లో బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్లాస్ అండ్ ఐడి ఇన్ సేసెస్ విత్ సుటబుల్ ఎగ్జాంపుల్ సేసెస్లో క్లాస్ గురించి మరియు ఐడి ఇన్ సేసెస్ గురించి వివరించి వాటికి ఎగ్జాంపుల్స్ కూడా రాయాలి అంటే ఫార్మాటింగ్ బ్లాక్స్ ఆఫ్ ఎస్టీఎంఆర్ అందులో ఉంటాయి క్లాస్ అండ్ ఐడి ఇన్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ రైట్ యర్ సింపుల్ జావాస్క్రిప్ట్ ఫర్ ఎర్ డిస్ప్లేయింగ్ హలో వర్ల్డ్ ఆన్ ద స్క్రీన్ సింపుల్ జావాస్క్రిప్ట్ గురించి రాయండి అలాగే హలో వర్ల్డ్ స్క్రీన్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో రాయాలి నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ రైట్ అప్ ద ఫాలోయింగ్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్ అంటే కింద ఇచ్చిన జావా స్క్రిప్ట్ ఫంక్షన్ యూజెస్ మరియు వాటి యొక్క ఉపయోగాలు రాయాలి సెవెంత్ క్వశ్చన్ కంపేర్ హెచ్టీఎంఎల్ డిహెచ్టీఎంఎల్ అండ్ ఎక్స్ఎంఎల్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ డైనమిక్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ నెక్స్ట్ ఎక్స్ఎమ్ఎల్ ఎక్స్టెండెడ్ మార్కప్ లాంగ్వేజ్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ వాట్ ఈజ్ ఎక్స్ఎంఎల్ అండ్ ఎక్స్పె ఎక్స్ఎంఎల్ కీ కాంపనెంట్ ఎక్స్ఎంఎల్ అంటే ఏమిటి ఎక్స్ఎంఎల్ కీ కాంపనెంట్స్ గురించి రాయండి టోటల్గా ఎయిట్ క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది ఈ ఎయిట్ క్వశ్చన్స్లో మీరు ఫైవ్ రాస్తే సరిపోతుంది నెక్స్ట్ పార్ట్ బి ప్రతి యూనిట్ నుంచి రెండు క్వశ్చన్స్ ఇస్తారు అందులో కంపల్సరీగా ఒక క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయాలి మొత్తం టోటల్గా టెన్ క్వశ్చన్స్ ఇస్తారు అందులో ఫైవ్ రాయాలి ఐదు ఇంటూ పది ఫిఫ్టీ మార్క్స్ టోటల్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్ పేపర్ అనేది ఉంటుంది నైన్త్లో ఏ క్రియేట్

డిస్క్రైబ్ వేరియస్ యాట్రిబ్యూట్స్ ఆఫ్ ద ఫ్రేమ్ ఫ్రేమ్ గురించి రాయాలి ఎస్టీఎంలో ఫ్రేమ్ గురించి ఫుల్ డీటెయిల్స్ అనేవి మీరు టెన్ మార్క్స్ తగ్గట్టు మీరు రాయాలి నెక్స్ట్ యూనిట్ టూలో టెన్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సేసెస్ పొజిషనింగ్ విత్ ఎగ్జాంపుల్ అండ్ ఇట్స్ డిఫరెన్స్ బిట్వీన్ రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ పొజిషనింగ్ రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ పొజిషనింగ్ మీకు రిలేటివ్ అండ్ అబ్సల్యూట్ పొజిషనింగ్ అనేది మీకు లేయర్స్లో ఉంటుంది నెక్స్ట్ టెన్త్లో బి వాట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ఫర్ సేసెస్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ స్టైల్ సీట్ అంటే ప్రాపర్టీస్ ఆఫ్ స్టైల్ సీట్లో మీకు మూడు రకాల స్టైల్ సీట్లు ఉంటాయి ఇంటర్నల్ స్టైల్ సీట్ ఎక్స్టర్నల్ స్టైల్ సీట్ ఇన్లైన్ స్టైల్ సీట్ అందులో ఇంటర్నల్ స్టైల్ సీట్ ఎక్స్టర్నల్ స్టైల్ సీట్ గురించి రాయాలి నెక్స్ట్ యూనిట్ త్రీ యూనిట్ త్రీ లెవెన్త్ లెవెన్త్లో ఏ రైట్ అబౌట్ డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్ లేదా నైన్త్ లెవెన్త్లో బి వాట్ ఈజ్ ఎన్ అరై హౌ టు ఇనిషియలైజ్ అండ్ యాక్సెస్ ఎరై ఎలిమెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ లేదా వాట్ ఈస్ ఎక్సెప్షన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ జావా స్క్రిప్ట్ ఈ మూడింటిలో మీరు ఒకటి రాయాలి యూనిట్ ఫోర్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డేటా వ్యాలిడేషన్ ఇన్ డిఎస్టిఎంఎల్ విత్ ఎగ్జాంపుల్ లేదా ట్వెల్త్లో బి వాట్ ఈస్ డిఎస్టిఎంఎల్ రైట్ ఏ కోడ్ టు డిస్ప్లే యూజింగ్ డిఎస్టిఎంఎల్ నెక్స్ట్ యూనిట్ ఫైవ్ ఇందులో థర్టీన్త్ క్వశ్చన్ థర్టీన్త్ క్వశ్చన్లో ఏ డిస్క్రైబ్ ద డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ అంటే డిటీడీ ఇన్ ఎక్స్ఎంఎల్ వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డిటీడీ అంటే డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ గురించి రాయాలి అందులో టైప్స్ అనేవి ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ డిటీడీ వాటి గురించి వాటి యొక్క డిఫరెన్స్ గురించి రాయాలి లేదా వాట్ ఈజ్ అన్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ సో ఇట్ యూజ్ ఇన్ యాక్సెసింగ్ ద ఫార్మ్ ఎలిమెంట్స్ విత్ ఎగ్జాంపుల్ రాయాలి మొత్తం టోటల్గా క్వశ్చన్లు ఇచ్చారు ఇందులో ఫైవ్ క్వశ్చన్స్ కంపల్సరీగా రాయాలి టోటల్ సెవెంటీ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది ఒకవేళ ఈ పేపర్ కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి వెళ్ళి మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్